ఇప్పుడు నాగబాబు గారు మీకు బాగా సుపరిచితుడు. సో ఆయన గురించి ఏం చెప్తారు సార్? నిజంగా ఆయనే వచ్చి బయట చేపిస్తున్నారు, ఆయన చేస్తున్న షో రేటింగ్ పెంచడం కోసం ఈ షోని డామినేట్ చేస్తున్నారు అని తిట్టిస్తున్నారు అని కూడా బయట బాగా వైరల్ అవుతుంది. బాగా వైరల్ అవుతుంది అంటే నేను నాగబాబు గారు అంత చీప్గా దిగజారుతారని నేను అనుకో, ఆయన గురించి తెలుసు కనుక ఎవరన్నా వెళ్ళి ఏదైనా అంటే ఆలోచించకుండా కానివ్వండి ఓకే అని ఈజీగా క్యాజువల్గా అనేసే మనిషి చెప్తే ఆయనగా ఇంత క్రిమినల్గా ప్లాన్ చేసి ఏయ్ మీరు వెళ్ళండి అలా తిట్టండి అలా అలాంటి మైండ్ కాదు వెళ్ళి, ఈజ్ నాట్ నాకు తెలియదు అలాంటి బ్యాడ్గా ప్లాన్ చేసే మనిషి కాదు. ఏదైనా తొందరికి వచ్చేప్పుడు దాన్ని ఆలోచించకుండా ఎస్ అని ప్రమోట్ చేసే వ్యక్తి ముందు వెనక ఆలోచించకుండా. ఇప్పుడు మా ఎలక్షన్స్ ఉంది, మా ఎలక్షన్స్లో ఆయన ముందు వెనక ఆలోచించకుండా ప్రకాష్ రావు సపోర్ట్ చేశాడు. అసలు ఆ ఎలక్షన్ బేసిక్ పాయింట్ మర్చిపోయాడు ఆయన. ఆ పదవి ఎందుకు అనేది మర్చిపోయాడు. పదవి యాక్ట్ చేయడానికి కాదు, ఆ పదవి నిర్వహించడానికి, ఎగ్జిక్యూషన్కి. ఎస్, మా ఆయన ఎగ్జిక్యూషన్కి చేసే అన్ని భాషలు యాక్ట్ చేశాడు, ఇన్ని భాషలు యాక్ట్ చేశాడు, దీనికి వద్దంటారంటే ఇక్కడ యాక్ట్ చేయడానికి వద్దంటలేదు కదా. బేసిక్ ఈస్ దట్ పోస్ట్ ఈస్ ఫర్ ఎగ్జిక్యూషన్, నాట్ ఫర్ యాక్టింగ్. యాక్టింగ్ అయితే ఓకే ప్రకాష్ రాజు, ఇట్ ఈస్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్లో ప్రకాష్ రాజు చేసే మొదర్బుల్ ఫెయిల్యూర్. 23 కంప్లైంట్లు అసోసియేషన్లో ఉన్నాయి, 2 సార్లు సస్పెండ్ చేశారు, అతనే అసోసియేషన్ ముందు నిరాదేశ చేశాడు. తమిళనాడులో అతను అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే పోలీసు కోర్టులోకి వెళ్ళింది విషయం, కేరళలోనూ మా బెంగళూరులోనూ అడ్మినిస్ట్రేషన్లోకి అడుగు పెట్టడం తరిపేశారు. సో హీ వాట్ వే ఈజ్ ఎలిజిబుల్? దాన్ని ఆ బేసిక్ పాయింట్ వదిలేసి ఆయన ప్రకాష్ రావు తెలుగు కాకపోతే యాక్ట్ చేయకూడదా అది రాంగ్. అంటే ఆయన టెంపర్మెంట్ అది, వాడు అనేసాడు ఇక దాని మీద లాజిక్ అన్నీ వదిలేస్తాడు, ఎస్ ప్రొసీడ్ ప్రొసీడ్ అంటూ ఉంటాడు. అది అలాంటి తత్వం తప్పితే ఆయన కాదు. ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజు కూడా ఆయన ప్లాన్ చేసింది కాదు, ప్రకాష్ రాజు వెళ్ళి అడిగాడు నేను కంటెస్ట్ చేస్తానని. ఆయన ముందు వెనక ఆలోచించరా, ఇది ఆ యాక్టింగ్ కాదు కదా, ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం కదా. ప్రెసిడెంట్ అంటే అడ్మినిస్ట్రేషను. ఇక్కడ నాకు ఇక్కడ ప్రకాష్ రాజు యాక్ట్ చేయబోతాడు, ఇంత అక్కడికి వెళ్ళి చేయటం కాదు కదా. సో అతన్ని మనం ఈ అడ్మినిస్ట్రేషన్కి అతన్ని ఎంకరేజ్ చేయటం ఏంటి అని ఆలోచించరా. ప్రకాష్ రాజు వచ్చి అడిగాడు నేను చేస్తాను చల్లు దగ్గర అనేసాడు అన్నాడు కనుక ఆయన దాని వెనకాలబడ్డ అది ఆయన క్యారెక్టర్. ఇప్పుడు కూడా ఇది ఎవరో ఆయన చేసింది చేయరు. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎవరన్నా చెప్తారా కానీ మీ ఇష్టం అని అనే బాబు దగ్గర ఆయన అలా క్రిమినల్గా డిజైన్ చేయడు, వచ్చిన డిజైన్ని ఆలోచించడు. ఆలోచించకుండా తన దగ్గరికి వస్తే ఎస్ అనే సార్ క్యాజువల్, ఆ వెరీ క్యాజువల్ నేచర్ తప్పితే, ఆ క్యాజువల్ నేచర్లో జరిగే కొన్ని తప్పులు తప్పితే ఆయన ఒరిజినల్గా నాకు తెలిసి చాలా జాలి పర్సన్, చాలా ఎంజాయబుల్ పర్సన్. ఆ ఎంజాయ్ హీస్ తనతో మాట్లాడుతూ ఉంటే కూడా చాలాసార్లు ఎంజాయ్ హీస్ వే ఆఫ్ స్టైల్ కావాలా క్యాజువల్గా సరదాగా ఏమి అహం లేకుండా ఎలాంటి ఈగోలు లేకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ఎంజాయ్ దట్ క్యారెక్టర్. అదే ఒక్కోసారి ఆయనకి ఇబ్బంది పెడతాం అంతే అంతేగాని ఆయన ఇది ఆయన డిజైన్ చేశాడని నేను నమ్మను. అంటే ఆయన వాళ్ళు వీళ్ళే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఒకవేళ ఏమైనా ఎంకరేజ్ చేశారేమో, మీరు మనం చేస్తున్నారు కదా మీరు దాన్ని దెబ్బ కొడితే మనది బాగా పెరుగుద్ది అని ఎంకరేజ్ పెట్టి ఏమన్నా వాళ్ళు చేస్తా అంటే వీళ్ళు చేసే ఒకటి వాళ్ళు అలా అనుకున్న కూడా ఫూల్స్, దే ఆర్ ఫూల్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్. ఎందుకంటే జబర్దస్తిని ఇలా ఈడు ఆర్పీలు అంటాడు, ఇంకొకడు ఈ సన్నాసులు విమర్శిస్తేంత మాత్రాన ఈ ప్రజలేమి దాన్ని ఆదరించడం మానేయరు. వీడికి ఏమన్నా ఒక విలువ ఉంటే వీడి వల్ల పెరిగితే రోజా వెళ్ళింది ఏమైనా దెబ్బతింటుందా ఏంటి? రోజా కూడా జబర్దస్త్ పాపులర్ అవ్వబట్టి రోజా ఒప్పుకుంది, లేకపోతే రోజా వచ్చేదా? పాపులర్ అవ్వబట్టి బీడుల ప్రోగ్రామ్ ఒప్పుకుంది. అంతే వీళ్ళు ఏదో కాదంటే ప్రజలు ఏదో ఇమీడియట్గా రేపు జబర్దస్త్ చేయరు. వీళ్ళ మొహం చూడటానికి వీడున్నాంటే దరిద్ర తిప్పే అంటారు. అది వీడికి రిజెక్షన్ వస్తుంది తప్పితే ప్రజలు ఏమి జబర్దస్త్ని ఈ సన్నాసుల వాగుళ్ళ వల్ల ఏమీ బ్యాక్ అవ్వదు ఏమవుదు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ భ్రమ అంతే.